నకిలీ బీసీ ముద్ర వేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ బీసీలను మోసం చేశారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు కర్నూలు దేశంలో బీసీలకు రిజర్వేషన్లు జనాభా పాత్రిక పదికన లేనందువలన బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే బీసీ కులాల గణన చేపట్టి అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు అధ్యక్షన కర్నూలు బీసీ భవన్లో జరిగిన సమావేశంలో వివిధ బీసీ కుల సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సమైక్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీసీ విద్యార్థి నాయకులు ఈశ్వర్, సుధాకర్ తదితరులు పాల్గొని బీసీ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.